దొండకాయ మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్. దొండకాయ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా దొండకాయలను కడిగి ఇక్కడ చూపిస్తున్నట్టు 4 వైపులా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో పల్లీలు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, కొబ్బరి ముక్కలు, గసగసాలు వేసి 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవ్వగానే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా ఒకసారి డ్రైగా మిక్సీ వేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసి సాఫ్ట్ పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దొండకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో పోపు దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సైడ్స్కు వచ్చాక ఫ్రై చేసుకున్న దొండకాయలు, చింతపండు రసం, 1/2 గ్లాస్ వాటర్ పోసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి కలుపుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.